ఫ్రెండ్స్, ఇది రియల్మీ 11 ప్రో. ఇది వచ్చేసరికి లావా అగ్ని 2. ఈ రెండు ఇంచుమించు సేమ్ స్పెసిఫికేషన్తో వస్తున్నాయి. సేమ్ కర్వ్ డిస్ప్లేస్, సేమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, సేమ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరాస్, ఒక దానిలో 5000 mAh బ్యాటరీ, దీనిలో 4700 mAh బ్యాటరీ. సో మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. బ్యాక్ కెమెరాలు చేంజ్ అయితే లావాలో వస్తారు 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటే, రియల్మీలో వస్తారు 100 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఇవి మనం చెక్ చేద్దాం. ఇవన్నీ అయిపోయినాయి, చెక్కింగ్ అంతా అయిపోయింది. రెండింటిలో ఏది బాగుంది? ప్రైస్ విషయానికి వస్తే లావా వస్తారు మీకు 8 GB RAM 256 GB మోడల్ 21,999 రూపాయలకు వస్తుంది. అదే 8 GB RAM 256 GB మోడల్ రియల్మీ 11 ప్రో తీసుకోవాలనుకుంటే 24,999 రూపాయలకి అయితే వస్తుంది. దీనిలో బేస్ మోడల్ ఇంకోటి కూడా ఉంది, 8 GB RAM 128 GB మోడల్ కూడా ఉంది, అది వచ్చేసరికి 23,999 రూపాయలు ఉంది. ప్రజెంట్ దీని మీద బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది 1000 రూపాయలు. దీని మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్ అయితే లేదు. సో ఇది ప్రైస్ అయితే రెండు మధ్య ఒక 2000 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉంటుంది. వీడియోలో మనం రెండింటిని కంపేర్ చేద్దాం. ఏ డిపార్ట్మెంట్లో ఏది బాగుంది ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసిన తర్వాత కంప్లీట్గా డీటెయిల్, ఒకవేళ రెండు ఫోన్స్ లేదని కొనాలనుకుంటే మాత్రం వీడియో కంప్లీట్గా అయితే చూడండి. ఫస్ట్ మనం వీటి డిజైన్ స్టార్ట్ చేద్దాం. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. డిజైన్ విషయానికి వస్తే మాత్రం కొద్దిగా మీకు రియల్మీ నచ్చుతుంది, ఎందుకంటే ఇది మీకు లెదర్ ఫినిష్తో వస్తుంది, వేగన్ లెదర్ ఫినిష్లో ఉంటుంది, చూడడానికి ప్రీమియం అనిపిస్తుంది. ఫోన్ మీ చేతిలో పట్టుకున్నా కానీ చూడడానికి కానీ. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి దీని గ్లాస్ వచ్చేసరికి రియల్మీలో డ్రాగన్ టైల్ గ్లాస్ వీళ్ళు యూజ్ చేస్తారు, సైడ్ పాలికార్బోనేట్ ఉంటుంది. అదే లావా చూసుకుంటే ఫ్రంట్ బ్యాక్ మీకు గ్లాస్ ఫినిష్తో వస్తుంది. సో గ్లాస్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం, ఆ బడ్జెట్లో లెదర్ ఫినిష్ కొద్దిగా తక్కువ చూస్తుంటాం. సో అందుకే డిజైన్ కొద్దిగా అట్రాక్టివ్ అనిపిస్తుంది. సో లావా మీకు సేమ్ సైడ్స్ పాలికార్బోనేట్తోనే వస్తున్నాయి. లావా ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి ఇది స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. వెయిట్ కూడా మీకు లావా 210 గ్రామ్స్ ఉంటుంది, ఇది మ్యాక్సిమం 189 గ్రామ్స్ ఉంటుంది రియల్మీ. సో వెయిట్ కొద్దిగా లావానే ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్ మీకు రెండు ఫోన్స్ అయితే బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే గుడ్, ఆ ప్రైస్కి అయితే మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. బిల్డ్ క్వాలిటీ అయితే రెండు మీకు డిసప్పాయింట్ అయితే చేయం, కాకపోతే డిజైన్ పరంగా అయితే మాత్రం కొద్దిగా ఇది అట్రాక్ట్ చేస్తుంది, రియల్మీ డిజైన్ కొద్దిగా అట్రాక్టివ్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం రెండు మీకు దగ్గర దగ్గర సేమ్ 6.7 ఇంచ్ డిస్ప్లేసే. లావా వచ్చేసరికి మీకు 6.78 ఇంచ్ ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది, పెద్దగా హ్యూజ్ డిఫరెన్స్ ఏమి ఉండదు 6.7 కి 7.8 కి. సో రెండు మీకు ఇంచుమించు ఒకేసారి డిస్ప్లేలు అయితే వస్తూ ఉన్నాయి. అండ్ రెండింటిలో మీకు 950 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుంది, రెండు మీకు కర్వ్ డిస్ప్లేతో వస్తున్నాయి. లావా వస్తారికి మీకు యామ్లెడ్ డిస్ప్లే, అండ్ రియల్మీ వస్తారికి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. అండ్ రెండింటిలో మీకు 10-bit panel, రెండు 10-bit panels మీకు HDR10 సపోర్ట్తో వస్తున్నాయి. ఓవరాల్ డిస్ప్లే క్వాలిటీ అయితే రెండు మీకు చూడడానికి అయితే బాగుంటున్నాయి, కాకపోతే లావా మీకు కొద్దిగా కలర్స్ అయితే కొద్దిగా వైబ్రెంట్గా చేసి చూపిస్తూ ఉంటుంది మీరు మూవీ చూస్తున్నప్పుడు, రియల్మీ మీకు కొద్దిగా న్యాచురల్ కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో రెండు డిస్ప్లేస్ అయితే మీకు నార్మల్ చూసినప్పుడు అయితే బాగానే అనిపిస్తాయి, పక్కపక్కన పెట్టి చూసినప్పుడు మాత్రం మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. పక్కపక్కన పెట్టి చూసినప్పుడు అయితే మాత్రం రియల్మీ కలర్స్ కొద్దిగా న్యాచురల్ ఉన్నాయి, లావా మీకు కొద్దిగా వైబ్రెంట్ అయితే కనిపిస్తుంది. రెండు మీకు L1 సపోర్ట్తో వస్తున్నాయి. సో అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు, HDR కూడా ఉంది సపోర్ట్, కాకపోతే నెట్ఫ్లిక్స్ అయితే రెండింటిలో మీకు HDRలో ప్లే అవ్వట్లేదు. యూట్యూబ్ వీడియోస్ ఒకవేళ మీరు 4K HDRలో ప్లే చేయాలనుకుంటే రెండింటిలో ప్లే అవుతున్నాయి. రియల్మీలో యూట్యూబ్ 4K వీడియో HDRలో ప్లే చేస్తున్నప్పుడు వీడియో ల్యాగ్ అవుతుంది, అదే లావా చూసుకుంటే స్మూత్గా ప్లే చేస్తుంది, ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు. ఇవి డిస్ప్లే విషయానికి వస్తే. సౌండ్ విషయానికి వస్తే మాత్రం క్లియర్ వినర్ రియల్మీ వెళ్ళిపోద్ది, ఎందుకంటే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. అదే మీరు లావా చూసుకుంటే సింగిల్ స్పీకరే ఉంటుంది. సో సౌండ్ పరంగా మాత్రం కొద్దిగా మీకు రియల్మీ హెడ్ ఉంటుంది, రెండింటిలో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్స్ అయితే లేవు. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే రెండింటిలో సేమ్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కూడా సేమ్ ఉంటుంది మీకు, మీడియాటెక్ డైమెన్సిటీ 7050. రెండిట్లో పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది, కాకపోతే బెటర్ కూలింగ్ సిస్టమ్ అయితే మీకు లావాలో ఉంది. లావా అగ్ని 2లో మీకు కూలింగ్ సిస్టమ్ వచ్చేసరికి 2900 mm స్క్వేర్ వేపర్ ఛాంబర్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వీళ్ళు యూజ్ చేస్తారు. అదే రియల్మీ చూసుకుంటే మాత్రం రియల్మీలో అసలు వీళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు. గేమ్ ఆడిన తర్వాత, చాలాసేపు గేమ్స్ ఆడిన తర్వాత చెక్ చేస్తే టెంపరేచర్ రియల్మీ 46-47 రేంజ్కి వెళ్తుంది, లావా మీకు 44-45. సో 2-3 డిగ్రీ సెంటిగ్రేడ్ లావా టెంపరేచర్ తక్కువ ఉంది. సో ఓవరాల్ థర్మల్ మేనేజ్మెంట్ అయితే మాత్రం లావాలో బెటర్ ఉంది. రెండు ఫోన్స్ మీకు సేమ్ ప్రాసెసర్, గేమింగ్ పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. మీకు బీజిఎంఐ ఒకటి మీరు బీజిఎం ఆడాలనుకుంటే స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ 60 FPSలో గేమ్ అయితే ఆడొచ్చు. సో మీరు జనరల్గా మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఉండదు, కాకపోతే హెవీగా మీకు 2 lakhs ఎక్కడ ఉంటాయి అంటే ఎక్కువ ఎనిమిస్ ఉన్న ప్లేస్లో దిగినప్పుడు కానీ, మీరు వెహికల్ నడుపుతున్నప్పుడు కొద్దిగా 2 lakhs మీరు నోటీస్ చేస్తారు, ల్యాష్ జోన్స్లో ఎక్కువ ఎనిమిస్ ఉన్నప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్లో మీకు 2 lakhs ఉంటాయి. కానీ జనరల్ గేమ్ ఆడే వాళ్ళకి అయితే మీరు అదేమి నోటీస్ చేయరు, హెవీగా ఆడుతుంటారు, ర్యాంక్ పుషులు చేస్తుంటారు, అట్లాంటి వాళ్ళకి కొద్దిగా 2.5 lakhs అయితే మీరు నోటీస్ చేస్తారు, కొద్ది ల్యాక్స్ అయితే ఉంటాయి గేమింగ్ పరంగా అయితే. ర్యామ్ అండ్ స్టోరేజ్ వర్షన్ విషయానికి వచ్చిన రెండింటిలో మీకు ర్యామ్ LPDDR4X ర్యామే ఉంటుంది. స్టోరేజ్ రియల్మీలో UFS 3.1 యూజ్ చేస్తే లావాలి UFS 2.2 యూజ్ చేశారు. సో ఇది మీకు కొద్దిగా ఇది ఫాస్ట్ ఉంటుంది స్టోరేజ్ పరంగా అయితే మాత్రం రియల్మీ మీకు లావాతో కంపేర్ చేస్తే. మీరు చెప్పాక జనరల్ యూజ్లో మీకు పెద్ద డిఫరెన్స్ మీరు నోటీస్ చేయరు,
అండ్ గేమింగ్లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఇక్కడ మీకైతే ఏం అనిపించదు. రెండు యూస్ చేశా కాబట్టి పెద్దగా అనిపించలేదు నాకైతే డిఫరెన్స్ పరంగా అయితే. ఇది 5G ప్రాసెసరే, 5G బ్యాండ్స్ మీకు రియల్మీలో తక్కువ ఉంటాయి. రియల్మీలో 5G బ్యాండ్స్ వచ్చేసరికి 9 ఉంటాయి. అదే లావా చూసుకుంటే 5G బ్యాండ్స్ మీకు 13 5G బ్యాండ్స్ అయితే ఉన్నాయి. సో 5G బ్యాండ్స్ విషయంలో కొద్దిగా లావా అయితే హెడ్ ఉంటుంది. సో పెద్దగా మనకి ఏదైతే యూస్ఫుల్ బ్యాండ్స్ ఉంటాయో అన్నీ మీకు రెండిట్లో అయితే ఉంటాయి. మీరు జనరల్ యూస్ చేసినప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఇక్కడ మీరు నోటీస్ చేయరు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ కొద్దిగా మన పేపర్ మీద కనిపించేది రియల్ లైఫ్లో పర్ఫార్మెన్స్కి డిఫరెన్స్ అయితే ఇక్కడ తెలుస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే చెప్పాను లావాలో 4700, రియల్మీలో 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో రెండు 100% ఛార్జ్ చేసిన తర్వాత 4K వీడియో 2 గంటలు ప్లే చేస్తే రెండిట్లో లావాలో వచ్చేసరికి 23% బ్యాటరీ డ్రాప్ అయింది, రియల్మీలో 22% డ్రాప్ అయింది. ఒక గంట సేపు బీజీఎంఐ ఆడితే లావాలో 18% బ్యాటరీ డ్రాప్ అయితే రియల్మీలో 19% బ్యాటరీ డ్రాప్ అయింది. ఒక మూవీ RRR మూవీ చూస్తే లావా వచ్చేసరికి 31% బ్యాటరీ డ్రాప్ అయితే రియల్మీ వచ్చేసరికి 28% డ్రాప్ అయింది. 4K వీడియో రికార్డింగ్ ఒక గంట సేపు రికార్డ్ చేస్తే లావా 18% డ్రాప్ అయితే రియల్మీ 23% డ్రాప్ అయింది. ఓవరాల్గా రెండింటికి స్క్రీన్ ఆన్ టైం హెవీ యూజ్ చేసినప్పుడు 7 to 8 hours అయితే వచ్చింది. ఇది వైఫై మీద. ఒకవేళ మీరు సిమ్ కార్డ్స్ వేసి యూజ్ చేస్తే 4 to 5 hours స్క్రీన్ ఆన్ టైం ఈ ఫోన్స్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఓవరాల్ బ్యాటరీ విషయానికి వస్తే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత లావా బ్యాటరీ 10% మిగులుంది, రియల్మీ వచ్చేసరికి 6% మిగులుంది. అంటే లావాలోనే 4% బ్యాటరీ లైఫ్ ఇంకా ఎక్కువ ఉంది ఇవన్నీ చెక్ చేసిన తర్వాత. సో ఓవరాల్ మీకు బ్యాటరీ లైఫ్లో హ్యూజ్గా డిఫరెన్స్ ఉండదు. దీనిలో 5000 ఉంది, దీనిలో 4700 ఉందని పెద్దగా వరి అవ్వకండి. రెండు ఏది తీసుకున్నా కానీ మీకు ఇంచుమించు సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఇంకా ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం రియల్మీ 50% మీకు 26 మినిట్స్లో ఛార్జ్ అయితే లావా 50% 18 మినిట్స్లో ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే లావా వచ్చేసరికి 40 మినిట్స్ పడుతుంది, రియల్మీ 47 మినిట్స్ పడుతుంది. సో ఇంచుమించు రెండు మీకు అదే ఒక 5 to 6 మినిట్స్ డిఫరెన్స్లో ఛార్జ్ అవుతున్నాయి. ఒక 40-45 నిమిషాలు వేసుకోండి, ఆ రేంజ్లో ఈ రెండు ఫోన్స్ మీకు ఛార్జ్ అయిపోతాయి. డిశ్చార్జ్ కూడా సేమ్ ఉంటాయి ఇంచుమించు. సో బ్యాటరీ కెపాసిటీ దీనిలో ఎక్కువ ఉంది, ఇది ఎక్కువసేపు వస్తుందని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ యువై విషయానికి వస్తే రెండు డిఫరెంట్ యువైస్. రియల్మీ మీకు కస్టమ్ యువ అయితే వస్తుంది, లావా వస్తే కంప్లీట్ క్లీన్ యువ అయితే వస్తుంది. ఎక్కడ మీకు బ్లోట్వేర్ కానీ ఎట్లాంటివి ఏమీ లేవు. అదే రియల్మీ చూసుకుని మీకు బ్లోట్వేర్ ఉంటుంది, యాడ్స్ ఉంటాయి. లావాలో మీకు యాడ్స్ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది ఇవే యూజ్ చేస్తున్నప్పుడు అయితే. అండ్ కాకపోతే లావాలో మీకు కెమెరా ఇవే కొద్దిగా ల్యాగ్ అవుతూ ఉంటుంది, అది కొద్దిగా వాళ్ళు ఇంప్రూవ్ చేయాలి. అండ్ ఎక్కువ ఫీచర్స్ ఉండవు, మీరు యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి వాట్సాప్ రెండు వాట్సాప్లు యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇట్లాంటి వాటికి ఇంకా తీసుకురాలే వీళ్ళు. దీనిలో మీరు యూజ్ చేసుకోవచ్చు రెండు వాట్సాప్, రెండు ఫేస్బుక్లో, రెండు ఇన్స్టాగ్రామ్లో. ఎక్కువ ఫీచర్స్ దీనిలో ఉంటాయి, దీంతో కంపేర్ చేస్తే ఇది కస్టమ్ ఇవే కాబట్టి. కాకపోతే క్లీన్ యూఐ కావాలంటే మాత్రం మీకు లావా మీకు క్లీన్ యూఐ అయితే వస్తుంది. రెండు మీకు 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి, మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్. సెక్యూరిటీ అప్డేట్ వచ్చేసరికి 3 ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అండ్ సర్వీస్ విషయానికి వస్తే లావా వచ్చేసరికి మీకు ఇంటికి సర్వీస్ చేస్తారు, డోర్ స్టెప్ మీకు సర్వీస్ చేస్తారు. ఒకవేళ మీకు 1 ఇయర్లో ఫోన్ ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, ప్రాబ్లం వస్తే డైరెక్ట్ వాళ్ళు మీకు ఫోన్ రీప్లేస్ చేస్తారు, ఫోన్ మీకు డైరెక్ట్ తీసేసి కొత్త ఫోన్ అయితే ఇస్తారు. రియల్మీలో అట్లేం లేదు, మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే 1 ఇయర్ వరకు మీకు ఫోన్ తీసుకెళ్ళి ఫోన్ మీరు తీసుకెళ్ళి సర్వీస్ చేయించుకోవాలి. డోర్ స్టెప్ సర్వీస్ ఏముంటుంది, మీరు రియల్మీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు సర్వీస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో లావాలో అదొక అడ్వాంటేజ్, డోర్ స్టెప్ సర్వీస్ అండ్ ఫ్రీ ఫోన్ రీప్లేస్మెంట్, 1 ఇయర్లో ఏమైనా ప్రాబ్లం వస్తాయి. ఇక ఫైనల్గా కెమెరా గురించి మాట్లాడాలి. కెమెరానే ఇక్కడ మెయిన్ తలకాయ నొప్పి పని అంటే కంపారిజన్స్లో. సో దీనిలో క్లియర్ ఏమైనా ఉందా అంటే ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మాత్రం క్లియర్ విన్నర్ అయితే మాత్రం ఫొటోస్ పరంగా రియల్మీ. కొన్ని ఫొటోస్ అయితే మీరు చూడవచ్చు, 2 16 MP కెమెరాసే ఇక్కడ చూడవచ్చు. రియల్మీ ఫొటోస్ అయితే మీకు చాలా బెటర్ వస్తున్నాయి లావాతో కంపేర్ చేస్తే. చాలా శాంపిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడవచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మీకు రియల్మీ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. లావా మీకు కొద్దిగా రెడ్డిష్గా వచ్చేస్తున్నాయి, సాచురేషన్ లెవెల్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా బ్యాక్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ కెమెరా దీనిలో 100 MP కెమెరా, దీనిలో వచ్చేసరికి 50 MP కెమెరా. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడదాం, 100 MP వర్సెస్ 50 MP. సో ఈ మెగాపిక్సెల్ అంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడ చూడండి, కొన్ని ఫోటోస్ చూపిస్తాను రెండు, ఒకటి 100 MP ఒకటి 50 MP తీసింది. జూమ్ చేసాం ఇప్పుడు, జూమ్ చేస్తే ఇక్కడ మీకు ఏమైనా క్లారిటీ కనిపిస్తున్నాయా? నాకైతే రెండు ఫొటోస్లో పెద్ద క్లారిటీ అయితే కనిపించింది ఈ ఫోటో విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ ఇంకో ఫోటో ఇది లో లైట్లో తీసింది. సో ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇక్కడ చూడవచ్చు, ఒకటి 100, ఒకటి వస్తారు 50 MP. సో ఏది 100 MP, ఏది 50 MP మీరు జడ్జ్ చేయగలరా? సో జడ్జ్ చేసేసి ఉంటారు, ఏది క్లియర్ కనిపిస్తుంది 100 MP అనుకుని ఉంటారు. కాకపోతే ఏది మీకు క్లియర్ కనిపిస్తుందో అది వచ్చేసరికి 50 MP. లావా నుంచి తీసింది, రియల్మీ నుంచి తీసింది, మీకు అంత క్లియర్గా అయితే లేదు. విజయ్ విక్రమ్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. సో మీకు ఇక్కడ మీకు వేసిన చూసి లావా అండ్ రియల్మీ అని చెప్పి కింద మీకు కనిపిస్తూ ఉంటాయి.
సో లావానే మీకు కొద్దిగా జూమ్ చేస్తే డీటెయిల్స్ బెటర్ ఉన్నాయి, 50 MP అయినా కానీ. సో ఇది 100 MP అయినా కానీ జూమ్ చేస్తే అంత ఏం కనిపించట్లేదు. రీసెంట్గా నేను ఇన్ఫినిక్స్ ఫోన్ ఒకటి చేసాను, 108 MP కెమెరా అది, దానిలో జూమ్ చేస్తే 108 MP మోడ్లో ఫోటో తీసి డీటెయిల్స్ బాగా కనిపిస్తున్నాయి. వీటిలో 100 MP 50 MP సపరేట్ మోడ్స్ ఉన్నాయి, వాటిలో నుంచి తీసిన ఫొటోస్ ఇప్పుడు నేను మీకు చూపించింది. సో అది డీటెయిల్స్ పరంగా అయితే మాత్రం 100 MP అయితే దీని ముందు అయితే డౌన్, లావా ముందు 50 MP ముందు. కాబట్టి నార్మల్ ఫొటోస్ ఇప్పుడు మన జనరల్గా మనం ఫొటోస్ తీస్తాం కదా, సో నార్మల్ ఫొటోస్ ఇక్కడ చూడొచ్చు. రియల్మీ మీకు బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. రియల్మీలో కొద్దిగా న్యాచురల్ కలర్స్, మరీ సూపర్ న్యాచురల్ అని చెప్పట్లేదు. లావాతో కంపేర్ చేస్తే లావా చూడొచ్చు మనకి రెడ్స్ మరీ ఓవర్ రెడ్ కనిపిస్తున్నాయి ఈ ఫ్రూట్స్ యాపిల్స్లో. అదే మనం ఈ పిక్చర్ చూసినా కానీ గ్రీన్స్ పక్కకు పెడితే అయితే మనకి అక్కడ రెడ్ ఫ్లవర్స్ లాగా కనిపిస్తున్నాయి ఈ ఫోటోలో. సో అవి కూడా చూడొచ్చు లావాలో మనకి ఓవర్గా సాచురేట్ అవుతున్నాయి. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది. అండ్ ఇంకొకటి పర్సన్స్ మీద తీసినప్పుడు, నార్మల్గా మనం ఫొటోస్ మనుషుల మీద తీస్తున్నప్పుడు కూడా ఇక్కడ చూడొచ్చు కొన్ని సందర్భాల్లో ఈ ఫోటోలు అయితే మాత్రం నాకు రియల్మీ బెటర్ అనిపించింది, ఈ ఫోటోలో వస్తే లావా బెటర్ అనిపిస్తుంది. లైటింగ్ కండిషన్ బట్టి చేంజ్ అవుతూ ఉంది. ఇది వస్తే నా ఫోటో. అండ్ ఇక్కడ చూస్తే మాత్రం లావా వస్తే కొద్దిగా చెప్పాయి కదా మనకి ఎక్స్పోజర్ కంట్రోల్లో ఉంది, కాకపోతే కొద్దిగా సాచురేషన్ ఓవర్ సాచురేట్ ఉంది, కొద్దిగా రెడ్ కలర్లో వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అదే రియల్మీ చూసుకుంటే మనకి కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది, అంత కంట్రోల్ అయితే లేదు. సో రెండు సూపర్ కెమెరాస్ అయితే నేను చెప్పలేం. సో రెండు మీకు హిట్ అండ్ మిస్, రెండు ఒకసారి ఒకటి ఇది బాగా పర్ఫామ్, ఒకసారి ఇది బాగా పర్ఫామ్ చేస్తూ ఉంది. సో ఇది డే లైట్ విషయానికి వస్తే. లో లైట్కి వెళ్తే మాత్రం లో లైట్లో మీకు నార్మల్ ఫొటోస్, మన ట్యూబ్లైట్ కండిషన్లో ఫొటోస్ తీస్తే లావా ఫోటో చేస్తే మీకు కంప్లీట్ ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తుంది ఫేస్ కానీ పర్సన్ది. అండ్ బ్యాక్ సైడ్ అయితే వాళ్ళు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. రియల్మీలో మనకు క్లియర్ కనిపిస్తుంది, కొద్దిగా జూమ్ చేస్తే మీకు క్లియర్ డీటెయిల్స్ ఇక్కడ చూడొచ్చు, రియల్మీ బెటర్ ఉన్నాయి. అండ్ ఇంకో ఫోటో ఇదోసరికి సాయి సచిన్ మీద తీసింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ మనకి అండ్ ఫేస్ కూడా కొద్దిగా సాఫ్ట్ వచ్చేసి మనకు కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు కనిపిస్తుంది. లావా ఫొటోస్ రియల్మీ కొద్దిగా బెటర్ ఉన్నట్టు అనిపిస్తుంది. కంప్లీట్ లో లైట్కి వెళ్ళిపోతే ఇక్కడ లావా మ్యాజిక్ చూడొచ్చు. రియల్మీ అయితే మీకు అసలు నైట్ మోడ్ ఉందా లేనట్టు, అసలు నైట్ మోడ్కి నార్మల్ మోడ్కి అసలు డిఫరెన్సే లేదు. లావాలో మీకు ఆటో తీసుకుంటుంది నైట్. సో ఇక్కడ చూడొచ్చు ఇది కంప్లీట్ లో లైట్ అనమాట, అసలు మనకి లైటింగే లేదు. ఇక్కడ రియల్మీ లావాతో అసలు కంపేర్ చేయడానికి లావా మనకి చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా వస్తున్నాయి ఆ లైటింగ్ కండిషన్లో లావాలో. దీనిలో అయితే అది అసలు పోర్ట్రేట్ షాట్స్ పక్క నార్మల్ ఏమీ సరిగ్గా లేవు. సరే నైట్ మోడ్ ఆన్ చేసినా కానీ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమి లేదు. నైట్ మోడ్ ఆన్ చేసినా కానీ లావా ఫోటోతో మనం కంపేర్ చేస్తే మాత్రం మరీ లో లైట్కి వెళ్తే ఇక్కడ లావా షైన్ అవుతుంది. ఎందుకంటే మీకు నార్మల్ ఫోటోలు తీసినప్పుడు ఈ ట్యూబ్లైట్ కండిషన్లో తీసుకోవడం కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. సో అది లో లైట్కి వెళ్తే హెల్ప్ అవుతుంది కానీ దానికి. లైటింగ్ ఉన్నప్పుడు మాత్రం రియల్మీ కొద్దిగా బెటర్ ఉంది ఎక్స్పోజర్ కంట్రోలింగ్ కానీ ఇవన్నీ. లావా కొద్దిగా ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్గా అయితే మాత్రం బ్యాక్ కెమెరా మాత్రం రెండు మీకు పెద్దగా ఏమీ అంట్లు ఉండవు, కొద్దిగా ఓకే. మీ ఫొటోస్ తీసుకుంటే మీకు పెద్ద ప్రాబ్లం ఉండదు. కంపేర్ చేసి పక్కపక్కన పెట్టి చూస్తే మాత్రం ఒక్కో దానిలో ఒక్కోటి బెటర్ అనిపిస్తూ ఉంటుంది. సో అదే పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఫ్రంట్ కెమెరా మాత్రం రియల్మీ బెటర్ అయితే ఉంది. అండ్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ విషయానికి వచ్చినా కానీ రెండు మీకు బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. కొన్ని శాంపిల్స్ ఏమైనా చూడొచ్చు. రెండింటిలో మీకు సెపరేట్ కెమెరా ఉంది, 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంది. వీడియో విషయానికి వస్తే బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు మాక్సిమం 4K 30 FPS వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు రెండు ఫోన్స్లో. స్టెబిలేషన్ విషయానికి వస్తే మాత్రం మీకు దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది, దీనిలో వచ్చేసరికి ఈఏఎస్ ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ప్లస్ ఈఏఎస్ రెండు మీకు 1080p వర్క్ అయితే రియల్మీలో. దీనిలో వచ్చేసరికి 2K ఏఎస్ వర్క్ అవుతుంది. స్టెబిలేషన్ తర్వాత మాత్రం ఫస్ట్ నార్మల్ వీడియో చూడొచ్చు. నార్మల్ వీడియో చూస్తే మాత్రం కొద్దిగా ఎక్స్పోజర్ కానీ ఓవరాల్ వీడియో చూడడానికి అయితే మాత్రం నాకు లావా బెటర్ అనిపించింది. బ్యాక్ కెమెరా వీడియో శాంపుల్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ స్టెబిలేషన్ విషయానికి వచ్చినా కానీ దీనిలో మనకి 1080p ఓఏఎస్ ప్లస్ ఈఏఎస్ రెండు ఉన్నాయి. దీనిలో ఏఎస్ ఓన్లీ 2K ఉంది. రెండు కంపేర్ చేసి చూస్తే ఇక్కడ చూడొచ్చు రెండు సేమ్ లొకేషన్ సేమ్. ఇక్కడ మీరు సైడ్ బై సైడ్ కంపేర్ చేస్తే స్టెబిలేషన్ కొద్దిగా లావాలోనే బెటర్ అనిపిస్తుంది. దీనిలో ఓఏఎస్ ఉన్నా ఏఎస్ ఉన్నా కానీ వీడియోలో అంత స్టెబిలేషన్ అయితే అనిపించలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫ్రంట్ కెమెరా వీడియో విషయానికి వస్తే మాత్రం 1080p వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా లావా కొద్దిగా కూల్ ఉంది, రియల్మీ కొద్దిగా వామ్ అనిపిస్తుంది. సో రెండు ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ ఇష్టపడతారు. సో రెండిట్లో మీకు ఏది నచ్చిందో మీరు డిసైడ్ అవ్వాలి. సో రెండు ఇక్కడ శాంపుల్ చూపిస్తాను. కాబట్టి మైక్ విషయానికి వస్తే మాత్రం ఇంటర్నల్ మైక్ విషయానికి వస్తే మీకు ఈ రియల్మీ ఇంటర్నల్ మైక్ బెటర్ ఉంది లావాతో కంపేర్ చేస్తే. ఒకసారి వినండి ఫ్రంట్ కెమెరా శాంపుల్ నేను రికార్డ్ చేస్తుంది. కొద్దిసేపు మైక్ దీని నుంచి కొద్దిసేపు మైక్ దీని నుంచి స్విచ్ అవుతూ ఉంటుంది. కింద మీకు మైక్ సింబల్ కూడా కనిపిస్తుంటుంది దేని నుంచి వస్తుందో. దాని ప్రకారం మీరు ఇంటర్నల్ ఆడియో అయితే చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కంపారిజన్ ఫ్రంట్ కెమెరా రైట్ సైడ్ రియల్మీ 11 ప్రో అండ్ లెఫ్ట్ సైడ్ వస్తే లావా అగ్ని 2 రెండు మ్యాక్సిమం 1080 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు ఫ్రంట్ కెమెరాస్ యూస్ చేసి. వీడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. ఆడియోస్ కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తున్నాయి. ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయండి రెండింటిలో ఏది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ కొద్దిగా గాలి కూడా వస్తుంది చూడండి ఇంటర్నల్ మైక్ లేదు.
అండ్ ఇంకా మిగతా కెమెరాస్ ఇస్తాం, ఎక్స్ట్రా కెమెరాస్ అయితే మీకు లావాలో ఉన్నాయి. లావాలో మీకు రెండు ఎక్స్ట్రా కెమెరాస్ ఉంటాయి, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా. సో ఇవి ఉన్నా లేనట్టే, కాకపోతే ఎక్స్ట్రా ఆప్షన్స్ అయితే దీనిలో మీకు ఉన్నాయి. రియల్మీలో అట్లాంటి ఆప్షన్స్ అయితే మీకు లేవు, వైడ్ యాంగిల్ లేదు అండ్ మ్యాక్రో అయితే లేదు. అండ్ ఇంకొకటి ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం రియల్మీలో ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. మీరు ఒకవేళ మీరు బొకే వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 720p బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు రియల్మీలో. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు మీరు. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఏమో లైట్స్ ఉంటే మెరుస్తూ ఉంటాయి. ఫ్రంట్ బ్యాక్ రెండు, ఇప్పుడు చెప్పాను ఫ్రంట్ బ్యాక్ రెండింటికైతే ఉంటాయి బొకే వీడియో, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో. అండ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు, బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫొటోస్ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ డైనమిక్ బొకే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ఎఫెక్ట్ లా వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా కొన్ని ఎక్కువ ఫీచర్స్ మీకు రియల్మీలో అయితే ఉంటాయి కెమెరాలో. సో అదే లావాలో మిస్ అవుతుంది, లావాలో అట్లాంటివి యాడ్ చేయమని చెప్పాను నేను ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు. మేము ఫ్యూచర్లో ఏమైనా యాడ్ చేస్తారని, ప్రజెంట్ అయితే మీకు ఎక్కువ ఫీచర్స్ లావా కెమెరా డిపార్ట్మెంట్లో అయితే ఉండవు. స్లో మోషన్ వీడియో విషయానికి వస్తే రియల్మీలో 1080p రికార్డ్ చేయొచ్చు, లావాలో 720p రికార్డ్ చేయొచ్చు. రెండింటిలో ఎంత FPS మెన్షన్ చేయలేదు. క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం స్లో మోషన్ వీడియో రియల్మీ క్వాలిటీ కొద్దిగా బెటర్ ఉంది. ఇక్కడ శాంపిల్స్ చూడొచ్చు మీరు. ఇంకా ఫైనల్గా రెండింటిలో ఏది తీసుకోవాలి, ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. ఒకవేళ మీకు ఇండియన్ బ్రాండ్ కావాలి, చాలామంది ఇండియన్ బ్రాండ్ సపోర్ట్ చేయాలి, ఇండియన్ బ్రాండ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇది తీసుకోవచ్చు. కాకపోతే ఇది నాకు ఫస్ట్ లాంచ్ అయినప్పుడు చాలా అట్రాక్టివ్ ప్రైస్ అనిపించింది, 20,000 రూపాయలకు వచ్చింది, 19,999 రూపాయలకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏం బ్యాంక్ ఆఫర్ వీళ్ళు ఇవ్వట్లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి 22,000 రూపాయలకే దీన్ని నమ్ముతూ ఉన్నారు. సో బ్యాంక్ ఆఫర్ ఏమైనా తీసుకొచ్చి 20,000 రూపాయలు లోపు ఇది వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి ఫోన్. సో దీనికి 23,000 రూపాయలు పెట్టాలా అంటే నా వరకైతే మాత్రం అంత అనిపించలే. రెండు ఫోన్స్లో నాకు అనిపిస్తుంది 22,000 రూపాయలు మన 20,000 పైకి వెళ్తే కొద్దిగా ఇంకా మనకి గేమింగ్ పెర్ఫార్మెన్స్ ఇంకా బెటర్ ఉండాలి అని కోరుకుంటారు చాలామంది. అదైతే దీనిలో మిస్ అవుతుంది మీకు. ఆ ప్రైస్లో మీకు ఎక్కువ Neo 6 వస్తున్నాయి అండ్ రియల్మీ జీటీ టూ ఇంకా ట్రిపులెట్ ప్రాసెసర్తో వస్తుంది, 24,000 రూపాయలకు వస్తుంది. ప్రజెంట్ నేను వీడియో రికార్డ్ చేస్తాను, 24,000 రూపాయలు ట్రిపులెట్ ప్రాసెసర్తో యామ్లెడ్ డిస్ప్లేతో. కాదు కర్వుడ్ ఉండవు అంతే, కానీ ఓవరాల్ వాల్యూ ఫర్ మనీ అయితే మీకు అవైతే అనమాట. ఇది జస్ట్ మీకు షో అనమాట, ఈ 100 MP OIS అండ్ ఈ కర్వుడ్ డిస్ప్లే షోకి తప్పితే, మీకు పబ్లిసిటీ తప్పితే పనికి వాడడానికైతే నాకు రియల్మీ GT2 చాలా బెటర్ ఆప్షన్ దీంతో కంపేర్ చేస్తే మాత్రం ఈ ఫోన్తో, Realme 11 Pro తోటి. ఇది కూడా అంతే 22,000 రూపాయలకి నాకైతే అంత అనిపించలే. ఫస్ట్ అట్రాక్టివ్ ప్రైస్, 20,000 రూపాయలు లోపు అయితే మాత్రం వెరీ గుడ్ ఇది. సో అది 2,000 రూపాయలు మరీ ఓవర్, ఇంకా 2-3,000 యాడ్ చేసుకుని 20,000 రూపాయలకి మనకి ట్రిపులెట్ ప్రాసెసర్స్ వస్తూ ఉన్నాయి. సో ప్రైస్ కొంచెం లావా కూడా బ్యాంక్ ఆఫర్ అట్లాంటి ఇచ్చి 20,000 రూపాయలు తీసుకొస్తే ఇప్పుడు ఇది బెటర్ అవుతుంది. ఇది ఫ్రంట్ కెమెరా కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి. ఇది ఓవరాల్గా Realme 11 Pro అండ్ లావా Agni 2 కంపారిజన్ వీడియో. అయితే నచ్చితే లైక్ చేయండి, ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.